మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? మీ డాడీ వచ్చి తీసుకెళ్లారని చెప్పారు. డాడీ వెళ్ళిపోయారు. నువ్వు వస్తావని చెప్పినా మా ఫ్రెండ్స్ నమ్మలేదు. బట్ నీ మీద నమ్మకంతో నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకండి? నీకు సారీ చెప్దావని. యాక్చువల్లీ మార్నింగ్ నీ వెంట పడింది, నిన్ను పిలుస్తుంది కూడా నీకు సారీ చెప్దామని. కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా నేను ఎవరో తెలియదని చెప్పావు. అంటే అప్పుడే నేను మర్చిపోయావా? ఆ హీరోయిన్ అంత బాగా గ్రిప్ లో పెట్టుకుందా? ఏ హీరోయిన్ అండి? ఆహాహా, ఏ హీరోయిన్ అంట? మాటి మాటికి హైఫై ఇచ్చుకుంటూ భుజాల మీద చేతులు వేస్తూ మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు నీ కాజల్ కసండ్రా. అయ్యయ్యో, పాపం చాలా మంచి ఆవిడండి. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది కూడా నాతో చాలా సింపుల్ గా మాట్లాడింది. సింపుల్ గా కాదు, సిగ్గు లేకుండా మాట్లాడింది. నువ్వేమో అది చెప్పే సొల్లు కబుర్లకి తల్లెక్కలిస్తూ తలాడించావు. అయ్యో ఏంటండి అలా అంటారు? పాపం ఆవిడ ఏదో తన కష్టసుఖాలు నాతో చెప్పుకున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళకు కూడా చెప్పుకోలేని కష్టాలుంటాయి కదా, అవి నాతో షేర్ చేసుకున్నారు. దాని కష్టాలు షేర్ చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా? ఏమండి, నన్ను చూస్తే తనకి చెప్పాలనిపించిందేమో. అలా అంటే మీరు కూడా నాతో మీ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకున్నారు కదా, దానికి ఏమంటారు మరి? అంటే అది నేను ఒకటా? అయ్యో కాదండి, ఆవిడ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. అంటే నా స్కిన్ టోన్ బాగుంటుందా? బాగుంటుంది, కానీ ఆవిడ స్కిన్ కొంచెం షైనీగా అనిపించింది. అందుకేనా రాసుకుని పూసుకుని పక్కన కూర్చుంది? నేను తనని రాసుకున్నా, తను నాకు పూసుకున్నా, అంటుకునేది మేకప్ే కదండి. ఎంతైనా హీరోయిన్ కదా. హీరోయిన్ అయితే ఎవరికి ఎక్కువ? మేము కూడా బానే ఉంటాం. సినిమా రేంజ్ కాకపోయినా అట్లీస్ట్ సీరియల్ హీరోయిన్ గా అయినా సూట్ అవుతాను. మాకెప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తా అనలేదు కదా. అదా మీ జలసి? తనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానన్నందుక ఇంతసేపు నాతో గొడవ పడింది. మీరు మరియండి, మాది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న చిన్న బ్యాంక్ అండి. అలాంటి స్టార్స్తో అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్స్ పెరుగుతారని నా ఆశ. కావాలంటే మీకు అకౌంట్ ఓపెన్ చేస్తా. మాకేం అక్కర్లేదులే, పాపం తనకి అకౌంట్ ఓపెన్ చేయడం రాదు కదా, దగ్గరుండి ఓపెన్ చేయించు. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇది తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను నిన్ను హర్ట్ చేశాను కాబట్టి నీకు సారీ చెప్పాలి. ఎందుకండి? నాకు అసలు దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. అంటే ఇప్పుడు నా సారీ యాక్సెప్ట్ చేయవా? అయ్యో నేను అలాంటివి ఎక్స్పెక్ట్ చేయనండి. మీరు నాకు సారీ చెప్పాలని నేనెందుకు ఆలోచిస్తాను? అసలు నా మైండ్లో ఆ థాటే రాదు. నా ప్రాబ్లమ్స్, నా టెన్షన్స్ నాకున్నాయండి. సో సో మీ సారీ నాకు అక్కర్లేదు.